ఇంటికో బీరు వీధికో బారు అనే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఉప్పల్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్ మల్లాపూర్ డివిజన్లో బీజేపీ ఆధ్వర్యంలో బస్టాప్ వద్ద వైన్స్ ఏర్పాటు చేయవద్దని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే శివ హోటల్ బస్టాప్ వద్ద వైన్స్ ఏర్పాటు చేయవద్దని మల్లాపూర్లోని ప్రజలు, రాజకీయ పార్టీ నాయకులు ప్రతిరోజు ధర్నాలు నిరసనలు తెలియజేస్తున్నారు. బస్టాప్ వద్ద వైన్స్ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు, మహిళలకు భయాందోళనకు గురవుతున్నారని, అందువల్ల వెంటనే అక్కడ నుండి మరొక చోటికి మార్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని డిమాండ్ చేశారు. ఈరోజు మేము మల్లాపూర్ డివిజన్లో ఈ బస్టాప్లో వైన్స్ వద్దు అని ధర్నా చేయడం జరుగుతుంది. గత 15 రోజుల నుండి కూడా మేము ధర్నా చేస్తున్నాము. కమిషనర్కి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అయినా కూడా ఎలాంటి స్పందన లేదు. ఇక్కడ ఇదే దారి, అంటే ఇది ఒక ల్యాండ్ మార్క్, మల్లాపూర్ సెంటర్ బస్ స్టాప్ అంటారు దీన్ని, మల్లాపూర్కి ఒక ల్యాండ్ మార్క్ ఇది. అలాంటి ల్యాండ్ మార్క్లో ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ ఉంది. ఆ ఉమెన్స్ కాలేజ్ నుంచి వచ్చే పిల్లలు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలంటే ఈ బస్ స్టాప్ నుండే వెళ్లాల్సి వస్తుంది. అంటే ఒక బస్ రావడానికి ఒక 10-15 నిమిషాలు వెయిట్ చేసే వ్యవధిలో ఇక్కడ పక్కనే వైన్ షాప్ ఉంటే వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు ఈ వైన్ షాప్ని? అంటే తల్లిదండ్రులు పిల్లల్ని చదివించాలా వద్దా ఈ వైన్ షాప్ అయ్యానికి ఈ కాలేజ్లో? ఆ పిల్లలు గవర్నమెంట్ హై స్కూల్ కానీ ఉమెన్స్ కాలేజ్ కానీ పిల్లల్ని చదివించడానికి పంపించాలా వద్దా అనేది ఫస్ట్ క్వశ్చన్ అండి. అండ్ సెకండ్ క్వశ్చన్, దీని ఆపోజిట్ లోనే ఒక వైన్ షాప్ ఉంది, ఎదురుగా పక్కన ఇంకో వైన్ షాప్ ఉంది. అంటే ఇక్కడ ఒకటి ఓపెన్ చేసారు, అంటే సెంటర్ లో 4 దిక్కులు ఉంటే 4 వైన్ షాప్లు ఓపెన్ చేయడం అనేది ఎక్కడ చట్టమో ఎక్కడ రూల్ నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇంత ధర్నా చేస్తున్నా, కనీసం ఈ లోకల్ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఒక స్పందన లేదు. కనీసం ఎన్ని న్యూస్ పేపర్స్లలో న్యూస్లలో వచ్చినా కూడా ఎవరు ఎలాంటి రెస్పాన్స్ తీసుకోకపోవడం అనేది అన్యాయం. ఇది మేము బీజేపీ తరఫున అయి ఉండొచ్చు, మహిళల తరఫున అయి ఉండొచ్చు, ఈరోజు మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆల్రెడీ మేము నిరసన చేసాము, ఇది సెకండ్ టైం మేము ప్రొటెస్ట్ చేయడము. ఇంకెన్ని సార్లు అయినా ప్రొటెస్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లాస్ట్ కి ఇవన్నీ కాదు అని వైన్ షాప్ ఓపెన్ చేస్తే కౌంటర్ లో ఒక్క బాటిల్ అమ్ముడు పోదని ఈరోజు మేము శపథం చేస్తున్నాం. మహిళలందరము ఒక్క బాటిల్ కాదు, కనీసం షాప్ ఉంది కూర్చొని ధర్నా చేస్తాం. మొత్తం మహిళ మల్లాపూర్ మహిళలందరూ షాప్ ముందు కూర్చొని ధర్నా చేస్తాం. లాస్ట్ కి మమ్మల్ని అరెస్ట్ చేసినా పర్వాలేదు, మేము జైలుకి పోయినా పర్వాలేదు, ఈ బస్ స్టాప్ లో మాకు వైన్ షాప్ వద్దు అంతే. మహిళలందరూ కూడా వచ్చి కూర్చుంటారు, ఇదే మాట. ఏ రోజు ఓపెన్ చేస్తారో, ఎమ్మెల్యే వస్తాడో కార్పొరేటర్ వస్తాడో ఓపెనింగ్ కి, వాళ్ళు ఇజ్జత్ చేసే బాధ్యత మాది అని ఈరోజు పేర్కొంటున్నాం. మల్లాపూర్లో ఎటువైపు వీధికో బారు అన్నాడు, కానీ ప్రస్తుతానికి ఇక్కడ బస్ స్టాప్ ముందట బార్ ఉండదు. బార్ తీసేయాలని మేము వైన్స్ తీసేయాలని మేము అనుకుంటున్నాము. పొద్దున్న లేసే 100 మంది ఇక్కడ బస్ స్టాప్ దగ్గర ఎత్తుకుంటారు. చిన్న పిల్లలు ఉంటారు, పెద్ద పిల్లలు ఉంటారు. సాయంకాలం అయితే ఇంకా 7 గంటలకైతే అటు ఇటు నడవలేకపోతుంటాము, అసలు బస్సు ఇంకా అటు పోలేకపోతాం. ఇంకా ఈ బారు పెట్టిన తర్వాత ఇంకా ఎట్లా పెడతాం ఎట్లా ఉంటామని మేము అనుకుంటున్నాం. ఈ ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది, 7 o'clock వచ్చి చూస్తే అసలు మనం ఇక్కడ బస్సు దిగాలంటే కూడా భయం వేసుకుంటుంది. అక్కడ బారు ఉన్నా కూడా ఇక్కడ వచ్చి దొరలాడుతుంటారు. ఇక్కడ ఉంటే ఎక్కడ దొరలాడతారు చెప్పండి? ఇంకా రోడ్ల మీదనే దొరలాడతారు. ఇంకా అది మాకు ఈ వైన్స్ వద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది తీసేంత వరకు మేము ఇట్లానే డిమాండ్ చేస్తున్నాం. వైన్ షాప్ వద్దు అని చెప్పని స్థానిక ప్రజలు, విద్యార్థులు, విద్యార్థినులు, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి పుర ప్రముఖులు అందరూ కూడా మరి నిరసన తెలియజేస్తున్నా, మరి వినతి పత్రాలు అందించినా, అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ప్రభుత్వం స్పందించకపోవటం, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క వైన్ షాపు సంబంధించినటువంటి విషయంలో పార్కింగ్ లేకుండానే మరి ట్రాఫిక్ వాళ్ళు అనుమతి ఏ రకంగా ఇచ్చారు అని చెప్పని ప్రశ్నిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఇక్కడ బస్టాండ్ ఉండగా బస్టాండ్లో ప్రతినిత్యం వేల మంది పౌరులు మరి బస్సుల ద్వారా మరి ఆ యొక్క ప్రాంగణాన్ని ఉపయోగించుకుంటూ ఉండగా మరి ఏ రకంగా మరి ఆర్టీసీ నుంచి మరి ఎన్ఓసీ తీసుకు వచ్చారని చెప్పని నేను ప్రశ్నిస్తున్నా. మరి ఆ రకంగా ఎన్ఓసీ ఇవ్వకపోయినట్టయితే అసలు ఇక్కడ అనుమతి ఇచ్చేటువంటి అధికారం ఎవరు ఇచ్చారని చెప్పని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇకపోతే మూడో విషయం, మరి ఈ యొక్క రహదారి కొన్ని వేల మంది నిత్యం కూడా ఉపయోగించేటువంటి రహదారి, అందులో ముఖ్యంగా విద్యార్థులు, విద్యార్థినులు, పాఠశాల బాలురు కూడా అనేక మంది ఈ యొక్క రహదారి ద్వారా, ఈ యొక్క దారి ద్వారా, ఈ యొక్క బస్టాండ్ ద్వారా ఇక్కడి నుంచి దిగి వాళ్ళు వారి వారి పాఠశాలలకి, కళాశాలలకి, బస్సులకి వెళ్ళేటువంటి ఒక అవకాశం ఉన్నటువంటి ఒక ప్రదేశం. ఈ యొక్క నిత్యము రద్దీగా ఉండేటువంటి ఈ యొక్క ప్రదేశంలో మరి వైన్ షాప్ని
మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోమని చెప్పని వద్దంటున్నామని చెప్పని అడ్డుకుంటామని చెప్పని అందరూ చెప్తున్నా కూడా ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం చాలా శోచనీయమైనటువంటి విషయం అని చెప్పని పేర్కొంటూ ఖచ్చితంగా ఈ యొక్క వైన్ షాప్ ని అడ్డుకొని తీర్తాం।